हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल संतोषी होम स्वीट होम। संतोषी होम स्वीट होम सब्सक्राइब चेसुकोंडी। ई सब्सक्राइब बटन प्रेस चेसाक మీకు పక్కన ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేస్తే రెగ్యులర్గా నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్ అన్నీ కూడా మీకు అప్ టు డేట్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట। చేస్తారు కదా। హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి హోమ్ స్వీట్ హోమ్। ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను। చాలా చాలా రోజులు అయిపోయింది మీ అందరితో మాట్లాడి ఒక మంచి వీడియో చేసి, అండ్ దానికోసం కూడా చాలా రీజన్స్ ఉన్నాయి। మీ అందరికీ తెలుసు నేను ఆల్రెడీ వేరే దగ్గర వర్కింగ్ కాబట్టి మెయిన్గా ఈ ఎగ్జామ్స్ టైంలో పిల్లల్ని చూసుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ దాంతోపాటు పక్కన వేరే వేరే పనులను చేసుకోవడానికి చాలా చాలా బిజీగా ఉన్నాను। అండ్ ఇప్పుడు ఎగ్జామ్స్ అన్ని అయిపోయాయి, మొత్తం అంతా ఫ్రీ ఉన్నాను కాబట్టి మంచి వీడియోస్ అంటే డైలీ వీడియోస్ పెడుతూ ఉంటే కొంచెం కంటెంట్ లేకుండా లాగింగ్ గా ఉండే వీడియోస్ చేయడం నా వల్ల కాదు, అందుకనే కొంచెం కంటెంట్ ఉండే వీడియోస్ చేయడానికి వీటన్నిటికీ కూడా కొంచెం నేను నోట్స్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి, స్క్రిప్ట్ అనేది రాసుకోవాలి, దానికోసం అని చెప్పేసి ఈ టైం అంతా తీసుకున్నాను। ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియోస్ అన్ని పెట్టడానికి ట్రై చేస్తాను అన్నమాట। అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇంకొన్ని రోజుల్లో మన ఛానల్ 25K సబ్స్క్రైబర్ కౌంట్ ఫ్యామిలీ అని రీచ్ అవుతుంది అన్నమాట। వీటందరికీ కూడా దీనికోసం మీరందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ। ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను। అండ్ ఛానల్ కంటెంట్ కనుక మీ అందరికి నచ్చినట్టయితే, ఇప్పటి వరకు చూసిన వీడియోస్ అన్ని కూడా మీకు నచ్చినట్టయితే, ఒక్కరికైనా యూస్ఫుల్ గా ఉన్నాయి అనిపించినట్టయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, అది ప్రెస్ చేసిన తర్వాత నేను ఏ వీడియో చేసినా అప్డేట్ గా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి। ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ కూడా మన ఛానల్లో చాలా మంది నాన్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఎక్కువగా వ్యూ చేస్తున్న ఛానల్ గా రిపోర్ట్ అనేది వచ్చింది। సబ్స్క్రైబ్ చేస్తున్న కౌంట్ చేసిన వాళ్ళు చూస్తున్న కౌంట్ చాలా చాలా తక్కువగా ఉన్నదన్నమాట కాబట్టి ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి మళ్ళీ ఆ నోటిఫికేషన్ బెల్ కరెక్ట్ గా ప్రెస్ చేసుకోండి। వీడియోస్ ఎందుకు అప్ టు డేట్ మీకు రావట్లేదు, నోటిఫికేషన్ రావట్లేదు అని కొంతమంది చెప్తున్నారు, దీనికోసం అదంటే ఇంకొకసారి మీరు నోటిఫికేషన్ బెల్ మళ్ళీ ప్రెస్ చేసుకుని చూడండి, ఇప్పటి నుంచి మీకు నోటిఫికేషన్స్ అన్ని కూడా ప్రాపర్ గా వస్తూ ఉంటాయి। అండ్ కోవిడ్ టైం చాలా నడుస్తూ ఉన్నది, చాలా చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది అందరికి కండిషన్ సిచ్యువేషన్ కూడా, ఈవెన్ మేముంటున్న అపార్ట్మెంట్ లో అలాగే మాకు తెలిసిన వాళ్ళు మాకు కొంతమంది రిలేటివ్స్ కూడా కోవిడ్-19 వల్ల చనిపోవడం జరిగింది। మెయిన్ గా ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఏజ్డ్ పర్సన్స్ లోనే అని చెప్పేసి ముందుగా మేము అనుకున్నాము, అంటే డెత్ రేట్ ఎక్కువగా ఉండేది ఏజ్డ్ పర్సన్స్ లో ఏమో అని చెప్పేసి, కానీ ఇప్పుడు చూసుకుంటుంటే చాలా చాలా చిన్న వాళ్ళు 28 నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు, దీనికి ఏజ్ రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవు, చాలా మంది చనిపోతున్నారు కోవిడ్ నుంచి కాబట్టి మాక్సిమం టు మాక్సిమం మనకి బయట లాక్డౌన్ ఉన్నా లేకపోయినా కూడా మన అంతటా మనంగా సెల్ఫ్ రిస్ట్రిక్టెడ్ గా ఉండాలి కొంచెం అంతా। ఇప్పుడు బయటకు వెళ్తే నేను బయటకు వెళ్తే నా ఫ్యామిలీకి మొత్తం అంటుకుంటుంది, మేమందరం సఫర్ అవుతాము అని చెప్పే ఆలోచన బాధ్యత కొంచెం అందరూ కూడా తీసుకుని మాక్సిమం ప్రతి చిన్నదానికి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి అన్ని కొంచెం కొంచెం ఉన్నదంతా సర్దుబాటు చేసుకుంటూ మెల్లగా ఈ 2-3 మంత్స్ నడిపిస్తే చాలా మంచిది అనిపిస్తుంది। కొంతవరకు తగ్గిపోయింది, అందరం కూడా కొంచెం రిలాక్స్ అయ్యాము, లైట్ గా మాస్క్ వేసుకుని బయటకు వెళ్ళి వచ్చేస్తే సరిపోతుంది, నార్మల్ గా షాపింగ్ చేయొచ్చు, మూవీస్ కి వెళ్ళొచ్చు అని చెప్పేసి అందరం అనుకున్నాము। రీసెంట్ గా మేము కూడా లాస్ట్ మంతే జాతిరత్నాల మూవీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ నేను చూసాను ఆ మూవీను థియేటర్ కి వెళ్ళి, అంతవరకు ఇంతవరకు ఏవి సినిమాలు చూడలేదు, అలాంటిది కొంచెం కొంచెం రిలాక్స్ అవుతున్న టైంలో ఇవన్నీ కూడా ఇంకా చాలా చాలా ఎక్కువైపోతున్నాయి। అండ్ ఇంకా కొంచెం ఫాస్ట్ గా దీని స్ప్రెడ్ అనేది అవుతుంది అని కూడా చాలా చాలా న్యూస్లు వస్తున్నాయి కాబట్టి చాలా మంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, నా తరపు నుంచి మీ అందరికి కూడా ఇదే నేను చెప్తున్నాను। రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే అందరూ కూడా మాక్సిమం ఇంట్లోనే ఉండండి, చిన్నపిల్లల్ని కూడా ఇది వరకు సైక్లింగ్ కి దానికి దీనికి బయటకు పట్టుకెళ్లేవాడు, ఒక 1 మంత్ 1.5 మంత్ వరకు ఇంట్లోనే ఉంచడం మంచిది, ఎందుకంటే ఈ 3rd వేవ్ వస్తుంది, 3rd వేవ్ లో ఇది అండర్ 18 వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు అని చెప్పేసి న్యూస్ లో వస్తున్నాయి కాబట్టి పిల్లల్ని ఎంత జాగ్రత్తగా భద్రంగా మనం కాపాడుకోవాలంటే అంత బాగా కాపాడుకోవాల్సి వస్తుంది। ఇవి వచ్చేసి మెయిన్ పాయింట్స్ మీ అందరికి నేను చెప్దాం అనుకుంటుంది, ఇప్పటి నుంచి వీడియోస్ అన్ని అప్డేట్ గా వస్తాయి। ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను, నేను 2 మంత్స్ బ్యాక్ ఇందులో ఒక హోటల్ కి మేము వెళ్ళాము, డైనింగ్ చైనా కుక్కట్పల్లి కేపీహెచ్బి దగ్గర ఉంటుంది ఇది, దీని తల ఒక రివ్యూ చూపిస్తాను ఎలాగున్నది అనేది, అలాగే ఈ వీడియోలో ఇంకొక మంచి పాయింట్స్ కొన్ని టిప్స్ అనేవి కూడా మీకు
ఈ వీడియోలో చెప్తానన్నమాట. ఇవి ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళకి ఫేస్ మీద గానీ మగవాళ్ళకి గానీ ఫేస్ మీద ఎక్కువగా పింపుల్స్ లాగా లేకపోతే అవి పింపుల్స్ కూడా కాదు మీకు డార్క్ స్పాట్స్ అంటారు చూసారా నల్ల మచ్చల లాగా వస్తూ ఉంటాయి. కొంత కొంతమందికి దాన్ని పిగ్మెంటేషన్ అంటారు హైపర్ పిగ్మెంటేషన్ అని కూడా అంటారు అంటే బ్లాక్ ప్యాచెస్ లాగా రావడం లేదా నల్ల నల్ల మచ్చల లాగా ఉండడం మనకి కొన్ని కొంతమందికి దగ్గరగా వెళ్తే గానీ తెలియదు కొంతమందికి ఏంటంటే బయట నుంచి చాలా డిస్టెన్స్ లో కూడా చాలా చాలా మచ్చలు కనిపిస్తుంటాయి. దీని ఏంటంటే మీ ఫేస్ లో ఉండే ఆ గ్లోని లేకపోతే ఆ ఫేస్ లో ఉండే బ్యూటీని ఈ బ్లాక్ స్పాట్స్ అనేవి చాలా చాలా తగ్గిస్తూ ఉంటాయి. వీటికి మంచి మంచి హోమ్ రెమెడీస్ అన్ని కూడా ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో మీకు నేను డైన్ ఇన్ చైనా రివ్యూ చూపిస్తానని చెప్పాను కదా, ఇది వచ్చేసి 2 to 3 months బ్యాక్ వెళ్ళిన వీడియో. అప్పుడే నేను షూట్ చేశాను, కాకపోతే దీన్ని అప్లోడ్ చేయడానికి నాకు టైం కుదరక నేను చేయలేదు అన్నమాట. అప్పట్లో ఏంటంటే మనకి కొంచెం కోవిడ్ తక్కువైంది, కొంచెం ఇంపాక్ట్ తక్కువైంది, అందరూ నార్మల్గా ఫ్రీగా రిలాక్స్డ్గా వెళ్తున్నారు, నార్మల్గా మన నార్మల్ లైఫ్కి వచ్చేసామని చెప్పి అనిపించినట్టుగా ఉండేది 1 to 3 months బ్యాక్. అప్పుడు మేము వెళ్ళాం అన్నమాట. చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం ఒక హోటల్కి వెళ్ళడం జరిగింది రెస్టారెంట్కి. ఇది KPHP దగ్గర ఉంటుంది. మీకు డీమార్ట్ మెట్రో దాటిపోయిన తర్వాత మీకు చిన్న హోటల్ అనేది ఉంటుంది అన్నమాట. చూడడానికి చాలా చాలా బాగుంటుంది. మొత్తం రివ్యూ అంతా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి డైన్ ఇన్ చైనా చైనీస్ రెస్టారెంట్. అలాగే దీనికి బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంటుంది. కింద రత్నదీప్ మార్కెట్ ఉంటుంది, సూపర్ మార్కెట్ దీని పైన ఉంటుంది అన్నమాట. మరీ పెద్దగా ఉండే రెస్టారెంట్ ఏం కాదు, కాకపోతే నార్మల్గా బాగానే ఉంటుంది. ఒక చిన్న ఫ్యామిలీ ఎంజాయ్ చేయడానికి ఒక చిన్న ట్రిప్గా కూడా మంచిగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనం. చూసారు కదా, లోపలికి వెళ్ళడానికి కూడా అంబియన్స్ చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది, సర్వీస్ కూడా చాలా చాలా బాగుంటుంది, ఫుడ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఇలా ఉంటుంది. మనకి నార్మల్గా చైనీస్ డిషెస్ కాకుండా అన్ని రకాల డిషెస్ కూడా ఉంటాయి, కాకపోతే పేరు మాత్రం అలాగుంటుంది అన్నమాట. కొంచెం చైనీస్ పేర్లాగా ఇలా ఇచ్చేసి కొంచెం లుక్ వైస్ మనకు అలా చూపిస్తారు, కానీ నార్మల్గా మన ఇండియాలో దొరికే ఇండియన్ నార్త్ ఇండియన్ ఫుడ్స్ కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయి. చూసారు కదా మనకి లోపలికి వెళ్ళంగానే ఇలాగ మొత్తం అంతా కూడా మీకు డిపార్ట్మెంట్స్ లాగా రకరకాలుగా కనిపిస్తుంది. ఒక్కొక్క దగ్గర చైర్ సీటింగ్ అన్నీ కూడా బాగున్నాయి. సెపరేట్గా 6 chairs, అలాగే 8 chairs, అలాగే 4 chairs టేబుల్ సెట్టింగ్ కూడా అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ దీంట్లో వచ్చేసి మీకు మేము ఆల్రెడీ నాన్ వెజ్ ఎప్పుడూ తినం కాబట్టి, ఓన్లీ వెజిటేరియన్స్ కాబట్టి వెజ్ ఫుడ్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. చైనీస్లో మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ నాకు బాగా నచ్చింది అయితే బ్యాంబూ ఫ్రైడ్ రైస్ అని చేస్తారు అన్నమాట, అది కూడా చాలా చాలా బాగుంటుంది. చూస్తే కదా లుక్ వైస్ మీకు మొత్తం అంతా కూడా ఇలాగ రెడ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్స్లో మొత్తం అంతా కూడా ఉంటుంది. ఇక్కడ మీకు కిచెన్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది గ్లాస్తో కవర్ చేసి. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా యూస్ చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది అన్నమాట. మేము వచ్చేసి ముందు ఆర్డర్ చేసాము 4 persons స్ప్రింగ్ రోల్స్, అలాగే వెజ్ మోమోస్, దాని తర్వాత నూడిల్స్, అలాగే ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేసాము. ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో మాకు మొత్తం అంతా డిన్నర్ కలిపేసి 900 to 1000 అరౌండ్లో మొత్తం జరిగిపోయింది అన్నమాట. చాలా 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 రోజుల తర్వాత బయటకు వెళ్ళినంత మంచి ఫీలింగ్ అనేది కలిగింది. కాబట్టి నార్మల్గా ఒక రోజు మనకి మంచిగా మొత్తం అంతా సెట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి దీన్ని కూడా వెళ్ళి మీరు అందరూ ట్రై చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది, ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, సర్వీస్ కూడా వాళ్ళు చాలా నెమ్మదిగా చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మేము కొన్నిసార్లు వాళ్ళకి సర్వీస్ చేయడానికి చెప్పాము, కానీ లేకపోతే మాకు మేమే చేసేసుకున్నాం అన్నమాట కొన్నిసార్లు. ఇలాగా ఇక్కడ డిన్నర్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ వెనక్కి వచ్చేసాము. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ టైం అయిపోయింది మేము మళ్ళీ బయటకు వెళ్ళి తినడం అనేది జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ 4 months అయిపోతుంది, ఇంతవరకు కాలు బయట పెట్టకుండానే రోజులన్నీ గడిచిపోతున్నాయి, ఇంట్లోనే ఫుడ్ మొత్తం అన్నీ తయారు చేసుకుంటూ ఉన్నాము. కాకపోతే ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇంట్లో ఉండి కూడా చేసుకుంటూ ఉండడం, ఎందుకంటే బయట తిరగడం కంటే కూడా మన ఆరోగ్యం చూసుకోవడం చాలా మంచిది. కాబట్టి ఇది వచ్చేసి ఒక చిన్న రివ్యూ కింద మీకు చూపిస్తున్నాను. ఇక ఈ మొహం మీద ఈ బ్లాక్ స్పాట్స్ అనేవి ఎందుకు వస్తాయంటే ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ మెలనిన్ కాంపోనెంట్ వల్ల. మన స్కిన్ లో మెలనిన్ కాంపోనెంట్ అనేది ఉంటుంది అన్నమాట.
ఇది ఆ బ్లాక్ నెస్ అనేది మనక ఐబ్రోస్ గాని కలకపోతే హెయిర్ గాని వీటన్నిటికీ కూడా ఈ హెయిర్ ఎక్కడైతే ఉంటుందో వీటన్నిటికీ కూడా ఈ డార్క్నెస్ ఇవ్వడానికి ఈ మెలనిన్ కాంపోనెంట్ అనేది మాత్రమే యూస్ అవుతుంది. అలాగే ఇది స్కిన్ మనకి డెర్మాలో కూడా ఉంటుందన్నమాట. కాకపోతే ఇది కంటినెంట్ కొంచెం ఎక్కువైతుంది, ఎప్పుడైతే దీని ప్రొడక్షన్ ఎక్కువ అవుతుందో అప్పుడు మీకు ఈ బ్లాక్స్ బ్లాక్ స్పాట్స్ అనేవి, నల్ల మచ్చలు అనేవి, లేకపోతే హైపర్ పిగ్మెంటేషన్ డార్క్ కలర్ లో రాని ప్యాచెస్ లా గానీ, లేకపోతే బ్లెమిషెస్ లా గానీ, లేకపోతే ఈ రకంగా రకరకాలుగా మీ ఫేస్ మీద, అలాగే మెయిన్ గా ఫేస్ మీద మనకు కనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే చెస్ట్ మీద, హ్యాండ్స్ మీద కూడా ఇలాంటి స్పాట్స్ అనేవి, నల్ల మచ్చలు అనేవి, నల్ల చుక్కలు అనేవి ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి అన్నమాట. ఇది ఏం లేదు, ఎక్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ మెలనిన్ కాంపోనెంట్ వల్ల. దీనికి ఎందుకు కారణాలు, ఎందుకు ఈ కాంపోనెంట్ అనేది ఎక్కువ అవుతుంది అనుకుంటే, ఆడవాళ్ళకి ముఖ్యంగా ప్యూబర్టీ ఏజ్ తర్వాత అంటే టీనేజ్ వచ్చిన టైంకి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కొంచెం ఎగుడు దిగుడుగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో ఈ మెలనిన్ కాంపోనెంట్ ఎక్కువ అవడం వలన కూడా చాలా మందికి ఈ ఏజ్ లో, కరెక్ట్ గా 13 ఇయర్స్ వరకు వచ్చిన ఏజ్ లో మీకు ఎక్కువగా ఈ నల్ల మచ్చలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మెయిన్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి ఒక ప్రాబ్లం. దాని తర్వాత ఓవర్ ఎక్స్పోజర్ టు సన్, ఎక్కువగా ఎండలో తిరిగినా కూడా మనకి ఈ మెలనిన్ కాంపోనెంట్ అనేది కొంచెం హైపర్ గా యాక్టివ్ అయ్యి మీకు ఆ బ్లాక్నెస్ అనేది మీ మొహం మీద, లేదా చేతుల మీద, మెడ మీద ఎక్కువగా మీకు కనిపిస్తుంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన ఆడవాళ్ళలో కూడా ఈ కాంపోనెంట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. ఆ టైంలో చాలా మందికి పింపుల్స్ రావడం, లేకపోతే మచ్చలు రావడం అనేది కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని కొన్ని సార్లు కొన్ని రకమైన మెడికేషన్స్ వాడడం వల్ల, కొన్ని మందులు ఏవైతే మనం కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కి దేనికైతే వాడతామో, ఆ సర్టెన్ మెడికేషన్స్ వల్ల కూడా ఈ హైపర్ పిగ్మెంటేషన్ అనేది, నల్ల మచ్చలు అనేవి, బ్లెమిషెస్ లాగా ఇలా కూడా వస్తూ ఉంటాయి. దాని తర్వాత సరిగ్గా పడుకోకపోవడం, సరిగ్గా నిద్ర లేకపోవడం వీటి వల్ల కూడా వస్తుంది. అలాగే స్ట్రెస్ వల్ల వస్తుంది. దాని తర్వాత మంచి విటమిన్స్, స్కిన్ కి కావాల్సిన విటమిన్స్ ఏవైతే ఉన్నాయో మనం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా ఈ మెలనిన్ కాంపోనెంట్ అనేది కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. దానివల్ల మీకు మచ్చలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అదే ఈ మెలనిన్ కాంపోనెంట్ తక్కువైంది అనుకోండి, మీకు కొంచెం ప్యాచీ ప్యాచీ వైట్ ప్యాచీ స్కిన్ లాగా, లేకపోతే వైట్ హెయిర్ లాగా అలాగే వస్తుంటుంది అన్నమాట. ఇది ఎక్కువ అవ్వకూడదు, అలాగని తక్కువ అవ్వకూడదు. ఇది బ్యాలెన్స్డ్ గా ఉండాలి కాబట్టి అలా ఉండే డైట్ అనేది మనం కంప్లీట్ గా తీసుకోవాలి. వీటికి కొన్ని హోమ్ రెమెడీస్ ఏంటంటే, మనకి బంగాళదుంపలు ఉంటాయి కదా, ఆలుగడ్డ అంటారు, లేకపోతే పొటాటో, వీటిని ఏం చేస్తారంటే మీరు దీన్ని జ్యూస్ కింద తీసుకోవచ్చు, లేకపోతే దీన్ని స్లైసెస్ కింద కోసేసుకుని రౌండ్ రౌండ్ గా మీ ఫేస్ మీద ఇలాగ పెట్టుకుని ఇలా రబ్ చేసుకుంటూ ఉండండి. లేకపోతే కళ్ళ మీద పెట్టుకోవచ్చు. కళ్ళ మీద పెట్టుకున్నప్పుడు ఏంటంటే చాలా మందికి ఇక్కడ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా చాలా తక్కువ అవుతాయి ఈ బంగాళదుంప వల్ల. కాబట్టి బంగాళదుంప కట్ చేసుకుని ముక్కలు స్లైసెస్ కింద కట్ చేసుకుని దీన్ని మంచిగా మీరు రబ్ చేసుకుంటూ ఉండండి. మనం రబ్ చేసిన కట్ చేసినప్పుడు దాంట్లో కొంచెం అంత జ్యూసీ సబ్స్టాన్స్ అనేది వస్తుంది. అది మీ స్కిన్ మీద పడడం వల్ల, మీరు దాన్ని కంప్లీట్ గా రబ్ చేస్తూ ఉండడం వల్ల 15 మినిట్స్ పాటు ఇలా చేసుకుంటే వీక్లీ ట్వైస్ చేసుకున్నారు, ట్వైస్ గానీ థ్రైస్ గానీ. ఇప్పుడు మనకి ఎలాగా ఫ్రీ టైం మన చేతిలో చాలా ఉన్నది కాబట్టి వారానికి 3 సార్లు చేసుకోండి, ఒక 2 to 6 మంత్స్ లో మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే అలోవెరా జ్యూస్. చాలా మందికి అలోవెరా మొక్కలు ఎలా ఉంటాయో కొంతమందికి తెలుసు, కాకపోతే కొంతమందికి ఇళ్లలో కూడా అలోవెరా మొక్కలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి మీకు. ఒకవేళ అలోవెరా మొక్క చేతిలో అందుబాటులో ఉంటే చక్కగా దాన్ని కట్ చేసేసుకుని క్లీన్ చేసేసి దాంట్లో జిగురు జిగురుగా వచ్చే పదార్థం ఉంటుంది, ఆ జ్యూస్ లాగా అనిపిస్తుంది అన్నమాట. అయితే దాన్ని జ్యూస్ గా తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్ గా కూడా తీసుకోవచ్చు. మీరు స్కిన్ మీద రబ్ చేసి ఉంచుకుని ఒక 15 మినిట్స్ వరకు ఉంచుకుని దాని తర్వాత కడిగేసుకోండి. కడిగేసుకున్నాక ఇలా రెగ్యులర్ గా మీరు చేస్తూ ఉంటే, 15 మినిట్స్ టైం తీసుకుని చేస్తూ ఉంటే మీ మచ్చలు కూడా అవన్నీ కూడా క్లియర్ అయ్యి మీ స్కిన్ చాలా గ్లోయింగ్ గా ఉంటుంది. అలాగే క్లియర్ స్కిన్, ఎక్కడ కూడా మచ్చలు మొటిమలు లాగా లేకుండా ఉంటుంది. ఇది ఒకటి మంచి హీలింగ్ కాంపోనెంట్ అన్నమాట అలోవెరాలో ఉంటుంది. అలాగే మనకు అలోవెరా పడలేదు అనుకుంటుంటే మీరు అలోవెరా జెల్ ప్రాసెస్డ్ ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. మొక్క అందుబాటులో ఉన్న వాళ్ళు మొక్క వాడుకోవచ్చు, లేదు అలోవెరా మా దగ్గర లేదు అన్నప్పుడు మీరు అలోవెరా జెల్ కూడా రెగ్యులర్ గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ రకంగా చేసినా కూడా మీకు ఈ మొటిమలు అనేవి, నల్ల మచ్చలు అనేవి కూడా మాక్సిమం తగ్గిపోతాయి. దీని తర్వాత వచ్చేసి మజ్జిగ అంటాం, బటర్ మిల్క్ మజ్జిగ ఉంటుంది కదా, మజ్జిగను ఒక 4 టేబుల్ స్పూన్స్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ టమాటో జ్యూస్ లో కలుపుకుని వీటన్నిటిని మీరు ఐస్ క్యూబ్ కింద ఫామ్ లో కూడా మీరు వాడుకోవచ్చు. మనకి చేసుకోవడానికి టైం లేదు, గబగబా చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే వీటన్నిటిని ఆల్రెడీ జ్యూస్ చేసేసుకుని దీన్ని మీరు ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా దాంట్లో చేసేసుకుని ఉంచుకుంటే, దాన్ని మీరు రోజు ఉదయాన్నే కానీ లేకపోతే పడుకునే ముందు రాత్రి కానీ దీన్ని చక్కగా మీరు చేసుకుని మీరు ఇలాగ రబ్ చేసుకుని ఒక 15 మినిట్స్ వరకు ఉంచుకుని దీనికి కడిగేసుకున్నా కూడా చాలా చాలా మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి.
చూసారు కదా ముందు బటర్ మిల్క్ ఒకటి అలాగే టమాటా జ్యూస్ ఒకటి దాని తర్వాత మెయిన్ గా పొటాటో ఒకటి దీంతో పాటు పసుపు పసుపు అనేది చాలా చాలా మంచి కాంపోనెంట్ ఈవెన్ కొంచెం డార్క్ డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్ గా పసుపు రాసుకుంటూ ఉంటే మీకు మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది కలర్ కాంప్లెక్షన్ అనేది కొంచెం అంత ఇంప్రూవ్ అవుతుంది మొత్తం ఫెయిర్ స్కిన్ వస్తుందని నేను చెప్పను కాకపోతే కొంచెం డస్కీగా ఉండే వాళ్ళు రెగ్యులర్ గా పసుపు యూస్ చేసుకోవడం వల్ల మీ మంచిగా కలర్ కొంచెం చేంజ్ అవుతుంది ఎన్హాన్స్ అవుతుంది అలాగే ఈ మచ్చలు మొటిమలు ఏ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా టర్మరిక్ అనేది చాలా 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 మంచి ఔషధం అని చెప్పేసి అనుకోవచ్చు ఇవన్నీ కూడా మంచి మంచి టిప్స్ ఈ 3-4 టిప్స్ మీరు దగ్గర దగ్గర 6 మంత్స్ వరకు కంటిన్యూస్ గా వీక్లీ 2-3 టైమ్స్ దీన్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మంచిగా మీకు స్పాట్లెస్ స్కిన్ అనేది గ్లోయింగ్ ఫేస్ అనేది మీ సొంతం అవుతుంది చూసారు కదా ఈ వీడియో ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి అండ్ మళ్ళీ మళ్ళీ మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై థ్యాంక్ యూ స్టే హోమ్ స్టే సేఫ్ ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।